हाई फ्रेंड्स, वेलकम टू मई चैनल कविता ए रोजू द सिंपल अंड हेल्दी किचन। एवरैतना चैनल चूस्तुन्नारो प्लीज शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी मरियु लाइक चेयंडी। इदी संक्रांति फेस्टिवल रोज व्लॉग अंडी। इदी इंटी मुंदु वेसामु पैन काबट्टी इंटी मुंदु चिन्नगा इला वेसेसानु मुग्गु। गेट मुंदु बागा पेद्दगा वेसामु किंद। ఇదేంటంటే అందరూ కొట్టేస్తారు కాబట్టి ఇలా సింపుల్గా కలర్స్ అంతా కూడా ఏం వేయలేదు. అంటే ఇంట్లోకి నడిచేటప్పుడు వచ్చేటప్పుడు అంతా కూడా ఈ కలర్ అనేది ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకని అలా వేసాము. ఇది గేట్ ముందు వేసాను బయట. హ్యాపీ సంక్రాంతి అని రాసి గేట్ ముందు ఇల్లంతా క్లీన్ చేసేసాను. నీట్గా అయిపోయింది. నెక్స్ట్ పులిహోరకు రైస్ కుక్కర్లో అన్నం కూడా పెట్టేశాను దేవుడికి నైవేద్యం చేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈరోజు పండుగ కదా సంక్రాంతి. సో అంతా కూడా రెడీ చేసి పూలతో డెకరేట్ చేసి పెట్టుకున్నాను. నైవేద్యం పులిహోర అక్కడ రైస్ కుక్కర్లో అన్నం అవుతుంది. అది అయిపోయిందంటే ఇందులో ఇక్కడ నైవేద్యం పెట్టేయాలి. రైస్ వచ్చేసి టమాటా పప్పు చేస్తున్నాను. బెండకాయ, ఆలుగడ్డ, టమాటా మరియు టమాటా చారు ప్లస్ కాంబినేషన్గా సైడ్ డిష్ సైడ్గా నల్లీలు వేయించేస్తాను. అంటే బొంగులు అంటారు కదా, వాటిని వేయించేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, టమాటా పప్పు రెడీ అయిపోతుంది. అన్నీ కారం, ఉప్పు, పసుపు, జీలకర్ర అన్నీ కూడా వేసేసాను. ఇప్పుడు ఒక్క రెండు విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, కుక్కర్లో పెట్టేసాము. ఇంకొక సైడ్ మనం పులిహోరకు కావలసిన పోపు పెట్టుకుందాము. ఇక్కడ అన్నము రెడీ అయిపోయింది. ఇదిగోండి, సుమారుగా ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్లు ఆయిల్ వేసాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎండుమిరపకాయలు, పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం పసుపు అన్నీ వేసి గ్రైండ్ చేసుకొని ఈ పోపు అంతా కూడా మేము అన్నంలో కలిపేసుకుంటాము. కొంచెం ఎండుమిరపకాయలు వేగేంత వరకు మనం వండివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆర్పేసి కలిపేసాం కదా, ఇందులో పోసేసాం కదా, ఇప్పుడు అంతా కూడా కలిపేస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, అంతా కూడా మొత్తంగా కూడా కలిపేస్తున్నాం. అంతా కలిపేసాను పోపంతా. ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు వేసాను. ఉప్పు వేసి కలిపిద్దాం. ఈ పులిహోర కలర్ అంటే నాకు చాలా ఇష్టం. మంచి అనిపిస్తుంది పులిహోర ఎల్లో కలర్లో, బాగుంటుంది, బాగా అనిపిస్తుంది అంటే కలర్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా నిమ్మకాయ పిండుకుందాం. మీకు పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువగా పిండుకోండి, లేదా తక్కువగా తీసుకోండి. సుమారుగా మూడు నిమ్మకాయలు ఇందులో రసం పోసాను పిండేసి. ఇప్పుడు దీన్ని అంతా కలుపుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, నిమ్మకాయ రసం కూడా కలిపేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం దేవుడికి నైవేద్యంగా తీసుకుందాం. ఇదిగోండి ముగ్గు కూడా వేసేసాను పైన. ఇదిగోండి నైవేద్యం పెట్టేశాను. ఇప్పుడు దీపం వెలిగించేద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, దీపారాధన అయిపోయింది. నెక్స్ట్ అగరబత్తులు. ఇదిగోండి ఫ్రెండ్స్, పూజ కంప్లీట్. హారతి ఇచ్చేస్తే పూర్తి పూజ కంప్లీట్ అయిపోతుంది. స్వామి సాయినాథాయ శిరడి క్షేత్రవాసాయ మామకాభీష్టదాయ మహితమంగళం, లోకనాథాయ భక్తలోక సంరక్షకాయ నాగలోకస్తోచ్చాయ నవ్యమంగళం, సత్యతత్వ బోధకాయ సాధువేషాయ తే నిత్యమంగళదాయకాయ నిత్యమంగళం. స్వామి సాయినాథాయ శిరడి క్షేత్రవాసాయ పూజ కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగోండి ఇంకొక సైడు టమాటా చారుకి పెట్టేశాను. ఇది కొంచెం మగ్గిందంటే మీడియం ఫ్లేమ్లో పెట్టాను. మగ్గిందంటే చల్లారాక మనం టమాటా చారు చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు టమాటా పప్పు చారు. ఇదిగోండి ఫ్రెండ్స్, పప్పు అంతా కూడా మనము మిక్సీ దేంట్లో కుక్కర్లో వేసాం కాబట్టి అవి రెడీ అయిపోయింది. ఒక్కసారి దీన్ని నింపుకోవాలి పప్పు గుత్తితో. తర్వాత పప్పు పెట్టుకుంటే మనకు టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇక్కడ చింతపండును, టమాటాలు కూడా బాగా మగ్గాయి. వీటిని కూడా చల్లారనిస్తున్నాను. కొంచెం చల్లారిన తర్వాత మనం చారు ప్రిపేర్ చేసుకుందాం.
ఇంకొక సైడ్ ఇదిగోండి ఆలుగడ్డ బెండకాయకు అన్ని కట్ చేసి పెట్టుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ పప్పు నేను పెట్టాను పప్పు గుత్తితో నెక్స్ట్ పోపు కూడా పెట్టేశాను మనకు టమాటా పప్పు కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ టమాటా చారుకి అది చల్లార పెట్టాను నెక్స్ట్ ఇప్పుడు ఆలుగడ్డ బెండకాయ చేసుకుందాం ఫ్రెండ్స్ స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేశాను 1½ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కగానే జీలకర్ర ఆవాలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ శనగపప్పు వేద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ అయిపోయింది అన్ని కూడా వేసి కలిపేశాను ఇవి కొంచెం వేగాక టమాటాలు వేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ టమాటాలు కూడా వేసేసాను టమాటాలు కూడా కొద్దిసేపు మగ్గాక మనం బెండకాయలు వేసేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ సరిపడినంత కారం ఉప్పు 1 స్పూన్ ధనియాల పొడి 1 స్పూన్ కొబ్బరి పొడి 1 స్పూన్ పల్లీల పొడి 1 స్పూన్ మొత్తం ఉప్పు కారం అన్నీ ధనియాల పొడి కొబ్బరి పొడి పల్లీల పొడి గరం మసాలా కారం ఉప్పు అన్నీ కూడా తగినంత వేసేసుకోవాలి ఇదిగోండి మీడియం ఫ్లేమ్లో దీనంతా కూడా కాసేపు మసాలా పట్టేంత వరకు మనము మగ్గించుకోవాలి సూపర్గా ఉంటుందండి ఈ బెండకాయ ఆలు టమాటో కర్రీ ఇదిగోండి ఫ్రెండ్స్ ఆలు బెండకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇక్కడ టమాటా చారు కూడా బాగా బాయిల్ అయిపోతుంది సో దీన్ని కూడా తీసేసుకుంటే అయిపోతుంది సో ఈరోజు పూజ వంటలు అంతా కూడా ఇదేనండి బ్రేక్ఫాస్ట్ అంటూ సపరేట్గా లేదు పులిహోర ఉంది అన్నము మళ్ళీ అంటే వైట్ రైస్ సపరేట్గా మళ్ళీ రైస్ కుక్కర్లో పెట్టేశాను సో ఇది అండి ఈరోజు రెసిపీస్ పూజ పండుగ వన్స్ అగైన్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ షేర్ మై ఛానల్ ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ సంక్రాంతి టు ఆల్